Good morning, students. Today we will discuss about the topic integrated battle groups and armory forms. Integrated battle groups are ante integrated battle groups comprising a mix of infantry, artillery, air defense, tanks and logistic units as a part of a far-reaching revamp of its war fighting capability, particularly along the borders with China and Pakistan. Integrated ante entante group anamata entidi mix of infantry, infantry ante kali nadakana nalche soldiers, artillery ante army ammunition steal chese vallu, ante air defense vallu, tanks deal chese vallu, logistics units villandaru kalisi group laga form cheyali. ఎందుకని ఇప్పుడు మనము ఒకేసారి థ్రెట్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ గ్రూప్ గా ఫామ్ చేస్తే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. సో కోఆర్డినేషన్ వల్ల మనం ఎఫిషియెంట్ గా క్యాపబుల్ గా మనము డీల్ చేయలేకపోతున్నాం. వీ కాంట్ ఫైట్ ద వార్. సో ఏంటి, ముందే మనము వీళ్ళని గ్రూప్ లాగా చేసి వీళ్ళకి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే కోఆర్డినేషన్ విల్ బి ఈజీ అండ్ ఫైటింగ్ విల్ బి మోర్ క్యాపబుల్ గా చేయగలుగుతాం ఫైటింగ్. సో ఎస్పెషల్లీ ఇవి ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, చైనా అండ్ పాకిస్తాన్ బోర్డర్స్ లో ఇవి ఇన్స్టాల్ చేశారు. ఏంటిది యాక్చువల్ గా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్మీ ప్లాన్స్ టు క్రియేట్ ఓవరాల్ ఫోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓవరాల్ గా మన దగ్గర ఉన్న ఫోర్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మోర్ ఎక్విప్డ్ గా చేయాలి, మోర్ క్యాపబుల్ గా చేయాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేవి ఫామ్ చేశారు. ఏంటి ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్? ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఆర్ బ్రిగేడ్ సైజ్. బ్రిగేడ్ సైజ్ అంటే 1500 నుంచి 5000 మంది సోల్జర్స్ ఉంటారు ఇందులో. యాక్చువల్ గా మనకి హైరార్కీ కనుక చూస్తే సోల్జర్ ఫస్ట్ ఆర్మీలో ఫస్ట్ సోల్జర్ తో స్టార్ట్ అవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కలిపి బెటాలియన్ ఫామ్ చేస్తారు. తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ బెటాలియన్స్ కలిపి బ్రిగేడ్, ఒక గ్రూప్ ఆఫ్ బ్రిగేడ్ కలిసి డివిజన్స్ అంటారు. ఒక డివిజన్స్ కలిపితే మనకి కాప్స్ వస్తారు, కాప్స్ కలిపితే మనకి కమాండ్ వస్తారు. అంటే ఏంటి, ఇది ఒక హైరార్కీ అనమాట. అలా ఈ బ్రిగేడ్ సైజ్ అంటే 1500 నుంచి 5000 సోల్జర్స్ లాగా ఇక్కడ ఉంటారు ఐబీజీ గ్రూప్స్ లో. అండ్ అజైల్, అజైల్ అంటే ఏంటి, ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ కాంబాక్ట్ ఫార్మేషన్స్, వాళ్ళకి కాల్సిన అన్ని కూడా ఒక కాంబాక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఆర్టిల్లీ, ఇన్ఫాంట్రీ, ఎయిర్ డిఫెన్స్, ట్యాంక్స్, లాజిస్టిక్స్ యూనిట్స్ అన్ని కలిపి ఒక గ్రూప్ గా వాళ్ళు అవి మెటీరియల్స్ వచ్చేదాకా, లాజిస్టిక్స్ వచ్చేదాకా, ట్యాంక్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. సో ఏబుల్ టు మొబిలైజ్ విత్ ఇన్ 12 to 48 hours ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద లొకేషన్. అంటే ఒకవేళ హిల్లీ టెరెన్స్ అనుకోండి, కొంచెం టైం పడుతుంది, అలా టైం బట్టి 12 నుంచి 45 గంటల్లో వాళ్ళు రియాక్ట్ అయిపోతారు వెంటనే. కాన్సెప్ట్ ఆఫ్ ఐబీజీ పైలట్ టెస్టెడ్ బై 9 కాప్స్. ఎక్కడ మనం పైలట్ టెస్ట్ చేసాము, 9 కాప్స్ అనే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ మీద టెస్ట్ చేసాము. ఎందుకు పైలట్ టెస్ట్ చేస్తాము, ఎందుకంటే ఈ ఐబీజీ గ్రూప్స్ లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో వెన్ ఏ కమాండ్ ఇస్ ద లార్జెస్ట్ స్టాటిక్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆర్మీ స్ప్రెడ్ అక్రాస్ ద డిఫైన్ జియోగ్రఫీ, ఏ కాప్స్ ఇస్ ద లార్జెస్ట్ మొబైల్ ఫార్మేషన్. ఒక స్టాటిక్ గా మనకు ఒక ఆర్మీ క్యాంప్ ఉంటుంది. కాప్స్ అనేది ఏంటి, వాళ్ళలో కొంతమంది మొబైల్ ఫార్మేషన్ చేస్తాం, క్విక్ గా అక్కడ థ్రెట్ కి పంపించడానికి రెడీగా ఉంచుతాం. సో ఇలా కాప్స్, కమాండ్స్ ఇవి డిఫరెన్షియేటెడ్ గా ఉంటాయి. సో టిపికల్ ఈచ్ కాప్స్ హావ్ 3 డివిజన్స్ అండ్ ఈచ్ డివిజన్ హాస్ 3 బ్రిగేడ్స్. అంటే ఏంటి, ఒక 3 బ్రిగేడ్స్ ఫామ్ చేస్తే మనకు ఒక డివిజన్ వస్తుంది, ఒక 3 డివిజన్స్ ఫామ్ చేస్తే మనకి కాప్స్ వస్తుంది. సో ఈ బ్రిగేడ్ ఏంటి, 3 బెటాలియన్స్ ఫామ్ చేస్తే మనకి ఒక బ్రిగేడ్ వస్తుంది. ఒక్కొక్క బ్రిగేడ్ లో మనకి 1500 to 5000 సోల్జర్స్ ఉంటారు. ఎప్పుడైనా ఐబీజీస్ అనేవి కానీ ఏవైనా కానీ కొత్త కొత్తవి గైడెడ్ బై డాక్ట్రైన్స్, మిలిటరీలో కానీ కొన్ని ఆర్మీలో కానీ కొన్ని డాక్ట్రైన్స్ ఉంటాయి. ఆ డాక్ట్రైన్ ఏంటి, ఇప్పుడు ఐబీజీస్ విల్ బి గైడెడ్ బై ద డాక్ట్రైన్ TTTR, థ్రెట్ టెరైన్ టాస్క్ అండ్ రిసోర్సెస్. అంటే ఏంటి, ద రిసోర్సెస్ ఆఫ్ అన్ ఐబీజీ, ద నెంబర్ ఆఫ్ ట్యాంక్స్, ఆర్టిలరీ పీసెస్, బ్రిడ్జింగ్ ఎక్విప్మెంట్ ఇట్ క్యారీస్ విల్ బి గైడెడ్ బై ఇట్స్ టాస్క్, టెరైన్ అండ్ థ్రెట్స్ ఇట్స్ ఫేసెస్. అంటే ఏంటి, మనం ఎలాంటి థ్రెట్ వచ్చింది, ఎదర్ మనకి చైనా సైడ్ వచ్చిందా, పాకిస్తాన్ సైడ్ అంటే కొంచెం ప్లేన్స్ ఉంటాయి, లేకపోతే మన కంట్రీ లోపల వచ్చిందా, ఆ థ్రెట్ అనేది మనం అసెస్ చేయాలి. మనకి ఎలాంటి రిసోర్సెస్ తీసుకెళ్ళాలి, మనం ట్యాంక్స్, ఇవి ఒకవేళ మన కంట్రీ లోపల వచ్చింది అనుకోండి, మనకి ట్యాంక్స్ అవసరం లేదు, బ్రిడ్జింగ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు. సో ఏంటి, ఒకవేళ మనము హిమాలయాల్లోకి ఒక రివర్స్ దాటాలన్నా మనకి బ్రిడ్జింగ్ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది. సో ఆ టెరైన్ బట్టి మనం తీసుకెళ్ళాలి, మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాము. అంటే ఏంటి, మనం ఒకవేళ ఈ థ్రెట్స్ అనేవి ముంబై లాంటి అటాక్ వాళ్ళప్పుడు ఒక హోటల్ లోపల జరిగింది అనుకోండి, ఆ టాస్క్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆ థ్రెట్ డిఫరెంట్ గా ఉంటుంది, దానికి తగ్గ ఎక్విప్మెంట్ ని ఆర్టిల్ని మనం తీసుకెళ్ళాలి. అలా మనం గైడ్, ఒక డాక్టర్ వచ్చింది అంటే ఏంటి, అది థ్రెట్ బట్టి ఎక్కడ నుంచి థ్రెట్ వస్తుంది, ఎలాంటి థ్రెట్ వస్తుంది, టెరైన్ అక్కడ హిమాలయాస్ ఉన్నాయా, కొండలు ఉన్నాయా, లేకపోతే ప్లేన్స్ ఉన్నాయా, మనం ఎలాంటి టాస్క్ పర్ఫామ్ చేయాలి, మనం ఎలాంటి రిసోర్సెస్, దాని ప్రకారం మనము డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో కనుక చూస్తే మనం ఫస్ట్
ఇప్పుడు ఫాలో అయ్యే డాక్ట్రిన్ ఏంటంటే కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీ. అది ఎప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసాము, 2004 లో ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ దిస్ సజెస్ట్ ఫార్వర్డ్ పొజిషన్ బ్యాటిల్ గ్రూప్స్ ఫ్రమ్ ద పివట్ కార్ప్స్ లాంచింగ్ ఆఫెన్సివ్ విత్ ఇన్ 3 డేస్. ఇక్కడ మనకి ఈ ప్రకారం కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీ మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ప్రకారం మనకు 42 అవర్స్ పడుతుంది మనం కనుక ఫైటింగ్ యాక్చువల్ థ్రెట్ కనుక ఎన్విసేజ్ చేయాలంటే. కానీ ఇక్కడ ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ చేయడానికి మనకి టైం లెస్ టైం అయిపోతుంది, అంటే 24 అవర్స్ లో మనమే ఎనిమిని అటాక్ చేయొచ్చు. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఐబీజీస్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ ఐబీజీస్ ఉన్నాయి, ఒకటి డిఫెన్సివ్, ఒకటి అఫెన్సివ్. అఫెన్సివ్ ఐబీజీస్ వుడ్ క్విక్లీ మొబిలైజ్ అండ్ మేక్ థ్రస్ట్ ఇన్ టు ఎనిమీ టెరిటరీ ఫర్ స్ట్రైక్స్. అఫెన్సివ్ ఐబీజీస్ ఏంటి, క్విక్ గా ఎనిమీలోకి వెళ్ళిపోయి ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి స్ట్రైక్ స్టార్ట్ చేస్తాయి. కానీ డిఫెన్సివ్ ఐబీజీస్ వుడ్ హోల్డ్ గ్రౌండ్ అట్ ద వండరబుల్ పాయింట్స్ ఆర్ వేర్ ఎనిమీ యాక్షన్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఒకవేళ మొత్తం ఫోర్స్ కనుక వెళ్ళి ఎనిమీని అటాక్ చేస్తే ఈ లోపు ఎనిమీ వేరే వేలో నుంచి వచ్చి మన కంట్రీలోకి చొరబడొచ్చు. సో మనం బోత్ డిఫెన్సివ్ గా ఆఫెన్సివ్ గా 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. ఒఫెన్సివ్ ఏం చేస్తుంది, మన యొక్క ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి స్ట్రైక్ స్టార్ట్ చేస్తుంది. డిఫెన్సివ్ ఏం చేస్తుంది, మన బోర్డర్స్ లో నుంచి ఎనిమీ రాకుండా మనని కాపాడుతుంది. సో ఈ ఆర్టికల్లో మనము ఆర్మీ రిఫార్మ్స్ కూడా చదువుకోవచ్చు. ఆర్మీ రిఫార్మ్స్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హాజ్ ఇనిషియేటెడ్ 4 మేజర్ స్టడీస్ టు అండర్టేక్ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఫోర్సెస్. ఏంటి అని 4 మేజర్ స్టడీస్ చేశారు. ఏం చేశారు అవి, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఆర్మీ హెడ్ క్వార్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పతన్కోట్ ఇలాంటి క్యాంప్స్ లో కూడా మనకి అటాక్ వచ్చింది. సో మనం రీస్ట్రక్చర్ చేయాలి, వాటిని మోడర్నైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ బోర్డర్స్ చుట్టూ లేజర్ కనుక వేయించుకుంటే బోర్డర్స్ గా ఈ ఆర్మీ క్యాంప్స్ కి మనము ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని ఎమ్మటే డిటెక్ట్ అయ్యి సైలెంట్ మోగుతుంది. సో అలాంటి రీస్ట్రక్చరింగ్ మోడర్న్ టెక్నాలజీస్ ని మనము ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో యూజ్ చేయాలి. ఎందుకంటే ఆర్మీని కాపాడుకోగలిగితేనే మన దేశాన్ని మనము కాపాడుకోగలుగుతాము. అండ్ ఫోర్స్ రీస్ట్రక్చరింగ్ విచ్ ఇంక్లూడ్స్ క్రియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్. అంటే ఫోర్స్ ని కూడా మనం ఆర్గనైజ్ చేయాలి. అప్పటికప్పుడు మనం అది ఎయిర్ ఫోర్స్ ని తీసుకొచ్చి ఆర్మీని కోఆర్డినేట్ చేయడం అంటే కష్టం. సో ముందు నుంచే మనం అన్ని కోఆర్డినేషన్ ని మనకి ట్రైనింగ్ కోఆర్డినేషన్ ఇస్తే మనకి ఈజీగా క్యాపబిలిటీస్ అనేది మన ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ పెంచగలుగుతాము. ద క్యాడర్ రివ్యూ ఆఫ్ ది ఆఫీసెస్ యొక్క క్యాడర్ ని మనము రివ్యూ చేయాలి. అండ్ రివ్యూ ఆఫ్ ది టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ది జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ అండ్ అదర్ ర్యాంక్స్, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా మనం బెటర్ చేయాలి. హోలిస్టిక్ గా ఏమంటే, ద ఎయిమ్ ఇస్ ద హోలిస్టిక్ ఇంటిగ్రేషన్ టు ఎన్హాన్స్ ద ఆపరేషనల్ అండ్ ఫంక్షనల్ ఎఫిషియన్సీ అండ్ ఆప్టిమైజ్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్ అండ్ ఫెసిలిటేట్ మోడ్ మోడరైజేషన్ అండ్ అడ్రస్ ద ఆస్పిరేషన్. హోలిస్టిక్ గా మనము ఎఫిషియన్సీ క్యాపబిలిటీ పెంచాలి. మనము మన ఎన్మీతో డీల్ చేసినప్పుడు మన బడ్జెట్ ని కూడా మనము ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే యూజ్ చేయాలి. అండ్ ఫోర్స్ ని మనం మోడర్నైజ్ చేయాలి, అంటే మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి. అండ్ అడ్రస్ ద ఆస్పిరేషన్స్. ఆస్పిరేషన్స్ అంటే ఇప్పుడు ఎలా ఆస్పిరేషన్స్ అడ్రస్ చేస్తాము, క్యాడర్ రివ్యూ చేయాలి ఆఫీసర్స్ కి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని కూడా మనం బెటర్ గా తీసుకొని రావాలి. మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆర్మీ రిఫార్మ్స్ ఆర్ ఇల్స్టరేట్ ఆర్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఆర్మీ రిఫార్మ్స్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పేసి అడగవచ్చు. అండ్ ఆల్సో నేమ్ ఆఫ్ ద కమిటీ అపాయింటెడ్ ఫర్ ఆర్మీ రిఫార్మ్స్. మనకి కమిటీ ఒకటి అపాయింట్ చేశారు, ఆ కమిటీ ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్స్ ఆఫ్ ఐబీజీ, ఇది ప్రిలిమ్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఐబీజీ ఫ్యూచర్స్ ఏబిసి వచ్చేసి ఇచ్చేసి విచ్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ది ఐబీజీ అని అడిగే క్వశ్చన్ ప్రాబిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంది. సో థ్యాంక్ యూ అండి.